31వ నెల మొదటి వారంలో పురుషుని నుంచి విడుదలైన శుక్రకణాలు స్త్రీ అండాశయం నుంచి విడుదలైన అండంతో కలిసి ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది. ఇలా గర్భం దాల్చిన 3 రోజుల తర్వాత పిండం గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. దాదాపు 1 వారం తర్వాత పిండం గర్భాశయ క్యావిటీలో అంటే యుటెరైన్కు అంటుకొని గర్భధారణ సమయం పూర్తయ్యే వరకు అక్కడే పెరుగుతూ ఉంటుంది. 2వ వారంలో మాయ అంటే ప్లాసెంటా మరియు పిండం తల్లి ద్వారా పోషకాలను అందుకోవడానికి బొడ్డుతాడు ఏర్పడతాయి. నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. 3వ వారంలో అవయవాలు ఏర్పడడం మొదలవుతాయి. గుండె ఏర్పడుతుంది. వెన్నుపాము మరియు మెదడు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. 4వ వారంలో చేతులు మరియు కాళ్ళు చిన్న బొడిపెల్లాగా పెరగడం మొదలవుతుంది. కంటి సాకెట్లు ఏర్పడతాయి. దాదాపుగా అన్ని అంతర్గత అవయవాల యొక్క మూలాధారాలు ఏర్పడడం పూర్తవుతుంది. పిండం యొక్క పరిమాణం ఇప్పుడు 2 నుంచి 4 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా బియ్యం గింజంత సైజు ఉంటుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ను ప్రెస్ చేయగలరు. అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మన తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. థ్యాంక్ యూ.